గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు జిహెచ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాం, మీరు కూడా బాగుంటారని అయితే అనుకుంటున్నా. సో ఈ వీడియో ఏంటంటే షాపుల్లో గణేషుని పెట్టామన్నమాట. మీరు కనుక నా లాస్ట్ వీడియో కనుక చూసినట్లయితే మీకు అర్థమైపోతుంది అనమాట. అదంతా కూడా షాప్లో పూజ అదంతా కూడా మీరు చూసుంటారు. సో ఇదేంటంటే ఈరోజు ఏంటంటే గణేషుని నిమజ్జనం చేసే రోజు అనమాట. గణేషుని 9 రోజులు పూజించుకున్నాక నిమజ్జనం చేసే రోజు, అంటే నిమజ్జనం చేసే ముందు పూజ చేసుకుంటాం కదా, అలా అయితే ఈ పూజ నడుస్తుందన్నమాట. పూజ అయ్యాక గణేషుని ఎలా నిమజ్జనం చేసుకున్నాము, ఇంకా డబ్బులతోని మార్పా సౌండ్లతోని ఎలా గడిచింది అనేది మీరైతే ఈ వీడియోలో చూస్తారు. నిమజ్జనం అనేది ఎలా జరిగింది అనేది మీరైతే ఈ వీడియోలో చూస్తారనమాట. గణపతి ఓమిరాధూపాయ నమః, ఓం జగన్మయాయ నమః, ఓం జ్యోతిర్మయాయ నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం బాలేంద్రాయ నమః, ఓం జగద్గురవే నమః, ఓం ప్రపంచకారకాధ్యక్షాయ నమః, ఓం గురేంద్రాగ్నిలోచనాయ నమః, ఓం వేదవర్ణాయ నమః, ఓం విఘ్నరాజాయ నమః, ఓం మంజవగ్రాయ నమః, ఓం నిరామయాయ నమః, ఓం సర్వాభీష్టప్రదాయ నమః, ఓం సర్వకార్యాకరమోచితాయ నమః, ఓం సిద్ధిగణపతయే నమః, బుద్ధిగణపతయే నమః, హృదయగణపతయే నమః, ఉత్తిష్టగణపతయే నమః, హేరంబాయ నమానంబోధనాన కపిలాన వగజగర్ణగాయ నమః, శోభగర్ణాయ నమః, హరేణ వజ్రబంభమిత్తమాయ వగ్నాయ నమః, గపాలేన చందాయ నమః, శ్రీమన్మహావర సిద్ధి వినాయక స్వామి దేవదాభ్యో నమః. షోడశ నామ పుష్పపూజాం నవరమయామి. ఓం వనస్పతి గణాధిపతయే నమః. సో పూజ అయితే అయిపోయింది. వీళ్ళు ఐ మీన్ డప్పు కొట్టే వాళ్ళైతే వచ్చేసారు. ఇంకా స్టార్ట్ అయింది రచ్చ. సో యా డాన్సులు అయితే స్టార్ట్ అయిపోయాయి. అండ్ మీ షాప్లో లేబర్ వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళైతే డాన్సులతో వీడియో అంతా చూడండి, చాలా బాగుంటుంది. వాళ్ళ డాన్సులు చాలా బాగుంటాయి, చూస్తూ ఉండండి. చెప్పాలంటే మేము ఇంతకు ముందు కాంట్రాక్ట్ వర్క్ చేయించేవాళ్ళం అనమాట. అప్పుడు అయితే పెద్ద పెద్ద గణేషుల్ని నెక్స్ట్ సైట్స్లో, అంటే ఆ 9 రోజులు నెక్స్ట్ లేకుంటే 11 రోజులు మంచిగా ప్రతిరోజు పూజలు ప్రసాదాలు ఇవన్నీ నడిచేవి అనమాట. ఇంకా అన్నదానం అయితే అస్సలు చెప్పనవసరం లేదండి, చాలా బాగా పెట్టేవాళ్ళం మేమైతే. ఇప్పుడు అవంతా లేదు, ఓన్లీ ఈ షాప్ వర్కే చూసుకుంటున్నాం అనమాట. అంటే సెంటరింగ్ ఈ బిజినెస్ ఎక్కువగా నడుస్తుంది, సో ఇదే మాకు మంచిగా కలిసి వచ్చింది అనమాట. ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు కానీ లేకుంటే వాయిస్ ఓవర్ చెప్తున్నప్పుడు కూడా నాకు అవే గుర్తొస్తున్నాయి అనమాట. ఎందుకంటే ఆ గణేషుడి పూజలైనా లేకుంటే దసరా ఉత్సవాలైనా మేము చాలా బాగా చాలా గ్రాండ్గా చేస్తామన్నమాట. లేబర్కి మంచిగా అన్నదానం చేయడం, వాళ్ళకి బట్టలు పంచడం ఇవన్నీ కూడా చేస్తామన్నమాట. సో నాకు అవే గుర్తొచ్చాయి ఈ వీడియో ఎడిట్ చేస్తున్నప్పుడు. ప్లేట్ మీద పెట్టండి.
సైట్లో గణేషుని పెట్టేటప్పుడు మేమందరం మంచిగా రెడీ అవ్వడం, ఫ్యామిలీతో మంచిగా వెళ్ళడం అక్కడికి, అక్కడ కొద్దిసేపు ఉండి టైం స్పెండ్ చేయడం, నెక్స్ట్ గణేషుడికి ప్రసాదాలు చేయడం, ఇవన్నీ కూడా నాకు చాలా బాగా గుర్తున్నాయి అనమాట. అవన్నీ కూడా నాకు ఎంతో మంచిగా అనిపిస్తున్నాయి. ఇంకా చెప్పడం మర్చిపోయాను అండి, ఇంకా ఉట్టి కొట్టడం అనేది చాలా బాగా జరుగుతుంది. మేమైతే సైట్స్లో అది చాలా బాగా చేసేవాళ్ళం అనమాట. ఇక్కడైతే చేయలేదు, కానీ మా గల్లీలో ఉండే గణేషుడి దగ్గర చేసాము. ఇక్కడక నా ఛానల్ని ఫాలో అయినట్లయితే, నా ఛానల్లో ఉన్న రీల్స్ చూస్తున్నట్లయితే, వీడు ఉన్నాడు కదా ఈ పొట్టోడు, వాడు చాలా బాగా డ్యాన్స్ చేసేవాడు. వాడికి ఆ సౌండ్స్, ఆ పాటలు, నెక్స్ట్ ఆ లైటింగ్ చూస్తే చాలు, వాడికి ఫుల్ బాడీ అంతా బంప్స్ వస్తాయన్నమాట, గూస్ బంప్స్. చాలా బాగా డ్యాన్స్ చేసేవాడు, కానీ ఎందుకు ఆ రోజు చాలా డల్గా ఉన్నాడు అనమాట, కొంచెం ఫేవరేజ్గా ఉంది. సో అందుకే ఇంకా వాళ్ళైతే డ్యాన్స్ చేయలేదు. ఇంకా ఈ వీడియో అయితే చేస్తున్నా, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయడం మర్చిపోవద్దు. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. ఇంకా కామెంట్ చేయండి మీకు ఈ వీడియో ఎలా అనిపించింది.